టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే మీ ఫేవరెట్ సీరియల్స్ ని సన్ నెక్స్ట్ యాప్ లో చూడండి. ఇండియాలో వినియోగదారులకు ఉచితంగా లభిస్తుంది. ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇది మీరు అనుకున్నట్టు కాదు, బాలు మ్యాజిక్ మ్యూజిక్ థెరపీ. చాలు ఆపండి, ఏదో దారి తప్పి వచ్చాం. దారి తప్పి వచ్చినట్లేదు, దారి వెతుక్కుంటూ వచ్చినట్టుంది. ఎలాగో వచ్చారు కదా, మీరు పార్టిసిపేట్ చేయండి. ఆ విషయం మాకు తెలుసు. యాజ్ యువర్ విష్, జాయిన్ అవ్వచ్చు. చూడు వాళ్ళ వేషాలు. రోజాతో మాట్లాడాలి, తన మనసులో నా స్థానం ఏంటో కనుక్కుంటే బెటర్. ఇంకా ఫ్రెండ్ అనుకుంటుందా, లేదంటే నేనంటే ఇష్టం అని చెప్తుందా? ఏ పార్కుకో రెస్టారెంట్కో పిలిస్తే నేను ఇన్వైట్ చేయకూడదు, తనే నన్ను పిలవాలి, అప్పుడే నేను సక్సెస్ అయినట్టు. హాయ్ బ్రో. ఏంటి బ్రో మళ్ళీ వచ్చారు, ఈసారి నేనేం మర్చిపోలేదే. మీరు కాదు బ్రో, ఈసారి నేను మర్చిపోయా. పెన్, ఇది బాగా సెంటిమెంట్. ఓ, ఎవరైనా ప్రజెంట్ చేశారా? కరెక్ట్, నాకు పోయెట్రీ అంటే ఇష్టం కదా, ప్రాక్టీస్ చేయమని ఓ ఫ్రెండ్ ఇచ్చింది. ఇచ్చిందా అంటే అమ్మాయా? అయితే ఆ రహస్య స్నేహితుడు వీడేనా? అది చూసే రోజా ఈ పెన్ ఇచ్చిందా? బ్రో, హే బ్రో, ఏంటి అలా అయిపోయారు? ఏం లేదే, ఏదో టెన్షన్గా డల్గా మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి. అబ్బే, నాకు ఒకరు సేమ్ ఇలాగే ప్రజెంట్ చేశారు, అది గుర్తొచ్చి. పోయెట్రీ రాసేది వీడేనని రోజా కానీ ఇచ్చిందా? ఛాన్సే లేదే. ఇందాక బాలు క్లాస్లో ఉన్నాడు, ఇప్పుడేమో ఇక్కడున్నాడు. ఎందుకు ఇతను నవీన్ని వదలటం లేదు? ఒకవేళ యమునా చెప్పినట్టు ఈ బాలుని రహస్య స్నేహితుడా? అబ్బే, అలా అయ్యే అవకాశమే లేదు. ఒక పని చేస్తే, రహస్య స్నేహితుడి నెంబర్ ఇలాగో నా దగ్గరుంది, కాల్ చేస్తా. ఇద్దరిలో ఎవరు లిఫ్ట్ చేస్తారో చూస్తా. రింగ్ సౌండ్ వచ్చింది, అది అలారం సౌండ్ బ్రో. ఓ, ఇద్దరూ ఫోన్ తీయలేదు అంటే రహస్య స్నేహితుడు ఈ ఇద్దరు కాదా? బాలు పక్కనున్నాడని నవీన్ ఫోన్ తీయట్లేదేమో, చూద్దాం. నవీన్ గారు, మీరు వెళ్ళిపోయారనుకున్నాను. ఎలా వెళ్తా,
వచ్చిన పని ఇంకా కాలేదుగా. తనే రహస్య స్నేహితుడని చెప్పాలని వెయిట్ చేస్తున్నాడా? అయితే తన్నే చెప్పునిద్దాం. మీరేంటి క్లాస్కి వెళ్ళలేదా? అటెండ్ అయ్యే వస్తున్నా. ఆడిటోరియంలో డిజైనింగ్ వర్క్ ఉందని మీరు ఎమన్తో చెప్పారట? ఐ హావ్ ఫర్గాటన్. ఆ డీటెయిల్స్ రఫ్గా డ్రా చేయండి, తర్వాత నేను వచ్చి చూస్తాను. వీడు కావాలని రోజాతో నేను కలవకుండా డైవర్ట్ చేస్తున్నాడు. నీ మైండ్ వాయిస్ కరెక్టే, నా ప్లాన్ అదే. చెప్పా కదా, మేక్ ఇట్ ఫాస్ట్. వినపడింది. వినపడ్డాక కనపడకుండా వెళ్ళిపోవాలి. ప్రిన్సిపల్ గారిని కలవాలా? రెనోవేషన్ వర్క్ గురించి కొన్ని సజెషన్స్ తీసుకోవాలి. వెల్ నైస్, అయితే వెయిట్ చేయండి. కరెక్ట్ టైంకి వచ్చాడు. ఏమైంది, రహస్య స్నేహితుడిని క్యాచ్ చేసావా? ఇంకా లేదు. ఎందుకు లేదు? అబ్బా, అతను ఏమైనా మీ బాలు వేసేసనుకున్నావా? లటుకుని వెళ్ళి పట్టేసుకోవడానికి? ఏమో, వెళ్ళి పట్టేసుకో, తర్వాత తేల్చేద్దాం. సైలెన్స్. రోజా, ఏంటా గుసగుసలు? వీళ్ళకి అసలు మేనర్సే లేదు. ఆ సంగతి నువ్వే చెప్పాలి. అసలేంటి మీ ప్రాబ్లం? చిన్న ప్రాబ్లమేనండి. ఒక పర్సన్ ఇక్కడికి వస్తారన్నారు, వచ్చారో లేదోనని రోజాని అడుగుతున్నాను. అన్ని చెప్తావు అతనికి? ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారు అని కాదు, ఉన్న వాళ్ళ గురించి ఆలోచించండి. అది అలా చెప్పండి. మీరున్నారన్న ధ్యాసే లేదు. ఇది నన్ను ఇరిటేట్ చేస్తుంది, నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు కాదే, వెళ్ళకు ఉండు. నువ్వు వెతికే పర్సన్ ఇక్కడున్నాడు. క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్. ఆ రహస్య స్నేహితుడిని ఎలా కలవాలి? వెల్, డ్రాయింగ్, చిత్రలేఖనం, కుంచెలతో రంగుల ప్రపంచాన్ని ఆవిష్కరించే గొప్ప కళ ఇది. నా ఊహ చిత్రం. వావ్, నో వర్డ్స్ టు డిస్క్రైబ్, ఫంటాస్టిక్. సముద్ర బొడ్డు, సూర్యాస్తమయం, ఓ జంట, చాలా చాలా బాగుంది. సముద్రమన్నాక అలలు, మనిషి అన్నాక కొన్ని కళలు ఉంటాయి. మేఘాలనే సమస్యలు అడ్డొస్తూ ఉంటాయి, అయినా ధైర్యమనే సూర్యుడు వాటిని అధిగమిస్తాడు. ఈ జంట నలుపు అనే నీడలో ఉన్నారు, అయినా తమ కష్టాలను సంతోషాలను పంచుకుంటున్నారు. ఆనందమనే సూర్యోదయాన్ని ఆహ్వానిస్తూ వేచి చూస్తున్నారు. ప్రతి మనిషి శ్వాసతోనే కాదు, రేపటి మీద ఆశతో కూడా బతకాలి.